वैगिरि नंदिनी नंदित मोदिनी विश्व विनोदिनी नंदिनु ते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनु ते भगवती हेतिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय से महिषासुर मर्दिनी सम्यक पर्दिनी शैलसुते। भरतनाट्यानी शास्त्रीय संगीतानी सागर संगमम अनि चेप्पि సంగీతానికి కులం మతం అడ్డురావని శంకరాభరణాన్ని ఆలపించి చూసే మనసుంటే చూపే అవసరం లేదని సిరివెన్నెలను కురిపించి మూగమాటకు సిరిసిరి మువ్వల గజ్జకట్టి జుమ్మనే నాదాన్ని పలికించి కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ స్వయం కృషితో పైకొచ్చి కళా తపస్విగా మారిన దిగ్దర్శకుడు కె విశ్వనాథ్ అనాది జీవన వేదం ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం। తెలుగు పదానికి తలకట్టుగా తెలుగు సినిమాకు తలమాణికంగా ఖ్యాతి గడించిన విశ్వనాథ్ తెలుగు కళలకు మహారాజ పోషకుడు। సరసస్వర సుర చరిగమన మౌసామ వేద సారమిది సరసస్వర సుర చరిగమన మౌసామ వేద సారమిది నే పాడిన జీవన గీతం గీతం విశ్వనాథ్ సినిమాలు తెలుగంత తీయగా తీపంత హాయిగా హాయిగొలిపే తీరుగా సెలయేరులా గలగలా పారే గోదారిలా గోదారిలోని నావల నావలోని తెర చాపల మురిపిస్తూ మైమరపిస్తుంటాయి। అందుకే తెలుగన్నా తెలుగు సినిమాలన్నా మిక్కిలి మక్కువ కలవారు ముందుగా విశ్వనాథ్ సినిమాలే చూడాలనుకుంటారు। ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, భారీ సెట్టింగ్స్ అసలే ఉండవు, ద్వంద్వార్థపు సంభాషణలుండవు, అర్థం పర్థం లేని సన్నివేశాలుండవు, అశ్లీలత అసభ్యత అసలుండవు। అయినా ఆ సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయి, విమర్శకుల ప్రశంసలు అందుకుంటాయి। దీనికి కారణం ఆయన కథలో జీవముంటుంది, జీవిత సారముంటుంది, స్వచ్ఛమైన భావముంటుంది, అన్నింటికీ మించి తెలుగుతనముంటుంది। కథాబలం సన్నివేశాల్లోని కళాత్మకత ఆయన సినిమాలకు చిరునామా। ఏ కథ అయినా కంచికి చేరుతుందంటారు, కానీ ఆయన కథ తెలుగు కంచె దాటి విశ్వ మానవాళికి సందేశమవుతుంది। కంచికి పోతావా కృష్ణమ్మ, కంచి వార్త లేని కృష్ణమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ, కంచి వార్త లేని కృష్ణమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ, కంచి వార్త లేని కృష్ణమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ। తెలుగు సినిమాను వినోదం స్థాయి నుంచి పైకి తీసుకొచ్చి సమకాలీన కళారూపాలకు ప్రతిబింబాలుగా మలిచిన అతి తక్కువ మంది దర్శకుల్లో విశ్వనాథ్ ముఖ్యులు। కళ కళ రెండూ ఒకటే అని ఆయన సినిమాలు చాటి చెబుతాయి। పాశ్చాత్య సంగీత తాకిడికి రెపరెపలాడుతున్న మన శాస్త్రీయ సంగీత దీపం కొండెక్కకుండా తన రెండు చేతులను అడ్డుపెడుతూ ఆయన ఇంతవరకు ఓ మహాయాగమే చేశారు। త్యాగయ్య అన్నమాచార్య కీర్తనల్ని వాటి భావాన్ని వేణుగాన మాధుర్యాన్ని శాస్త్రీయ నృత్య రీతుల్ని సిరిసిరి మువ్వల సవ్వడినే కాక గంగిరెద్దుల మేళాన్ని కూడా సమాన ప్రాధాన్యం గల సాంస్కృతిక కళారూపంగా గౌరవించి తెలుగు తెరకు సగౌరవంగా సమర్పించిన అద్భుత దర్శకుడు విశ్వనాథ్। గీతమాందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆటలు
ఏకమైనా చోట వేద మంత్రాలు. విశ్వనాథ్ మొదట్లో కథాబలం కలిగిన కుటుంబ కథా చిత్రాల్ని తీసేవారు. అయితే తెలుగు సంస్కృతిని సాంప్రదాయాల్ని నరనరాన జీర్ణించుకున్న విశ్వనాథ్ తనే కళగా కథే తానుగా ఆవిర్భవించారు. తెలుగు సాంప్రదాయమంతటి సాంప్రదాయంగా ఉంటాయి ఆయన సినిమాలు. విశ్వనాథ్ చిన్నతనం కళలతో సంబంధం లేకుండా సాగిందంటే ఎవరూ నమ్మరు. విశ్వనాథ్ తండ్రి వాహిని ప్రొడక్షన్ లో రీజనల్ మేనేజర్ గా చేసేవారు. దాంతో కుటుంబం అంతా విజయవాడకు షిఫ్ట్ అయింది. ఆయన హైస్కూల్ విద్య అంతా విజయవాడలోనే సాగింది. కాలేజీ చదువు గుంటూరు హిందూ కాలేజీలో సాగింది. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన విశ్వనాథ్ మద్రాస్ వాహిని స్టూడియోలో సౌండ్ విభాగంలో రికార్డిస్ట్ గా చేరారు. ఆ విధంగా జీవనోపాధి కోసమే చిత్రరంగ ప్రవేశం చేశారు విశ్వనాథ్. కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమనునో గాని రామణి ఇవని. మహామహుల సమక్షంలో తన కెరీర్ కు గట్టి పునాదులు వేసుకున్నారు. సౌండ్ రికార్డిస్ట్ గా చేయడం వల్ల దాదాపు అన్ని రకాల సినిమాలకు పనిచేస్తూ అందరు ప్రముఖులతోనూ పరిచయం పెంచుకుని తనలోని దార్శనికుణ్ణి నిద్రలేపారు. కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు లాంటి ప్రముఖ దర్శకుల సినిమాలకు పనిచేసి తనలోని దర్శకత్వ ప్రతిభకు సానపట్టారు. ఆయన క్రియేటివిటీని గమనించిన ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్ అసిస్టెంట్ గా అసోసియేట్ గాను పనిచేసే అవకాశాన్ని కల్పించారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆత్మగౌరవం సినిమాతో దర్శకునిగా తెలుగు తెరపై అడుగు పెట్టారు విశ్వనాథ్. విశ్వనాథ్ కీర్తి కిరీటంలో మేలిమి వజ్రంలా ధగధగలాడిన సినిమా శంకరాభరణం. శాస్త్రీయ సంగీత రీతుల్ని సశాస్త్రీయంగా తెలుగువారికి అందించిన ఘనత దక్కించుకున్నారు. కమర్షియల్ హంగులు, స్టార్ కాస్టింగ్లు ఏమాత్రం లేకుండానే తెలుగు నాట అఖండ విజయం సాధించింది శంకరాభరణం. ఓంకార నాదాను సంతానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని అత్యద్భుత చిత్రాల్ని తెలుగు వారికి అందించి కళాత్మక చిత్రాలకు నాథుడయ్యాడు మన విశ్వనాథుడు. శుభలేఖ, సీతామహాలక్ష్మి, సిరిసిరి మువ్వ, సప్తపది, స్వర్ణకమలం, సిరివెన్నెల, స్వాతికిరణం, స్వయం కృషి లాంటి చిత్రాలు విశ్వనాథ్ మేధాశక్తికి సృజనాత్మకతకు నిదర్శనాలుగా నిలిచిపోతాయి.
విశ్వనాథ్ చిత్రాల్లో కథ దానంతటదే నడుస్తుంది. కథనం గోదావరి అలల్లా సాగుతూ చల్లగా హాయిగా మన మనసును తాకుతుంది. భారీ డైలాగ్స్, భారీ సెట్టింగ్స్ ఉండవు. సహజ సిద్ధమైన వాతావరణంలోనే సహజంగానే షూటింగ్ జరుపుకుంటాయి ఆయన చిత్రాలు. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గల గలలాడగా అడుగులందు కలహంసలాడగా అడుములు తరంగములుగగా వినీల గజభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగ ఆడవే మయూరి నటన మాడవే మయూరి. తెలుగు అనే పదానికి విశ్వనాథ్ నిలువెత్తు నిదర్శనం. సత్సాంప్రదాయాన్ని సంగీతంతో ఎంతో ఇంపుగా, వినసొంపుగా చూపించడం ఆయన శైలి. అందుకే విశ్వనాథుని చిత్రాలు విశ్వజన రంజకమయ్యాయి. రాశులయుమికి